ఏమ్మా జానకి, బాబు పాల దగ్గర అయిపోయిందా లేదా? బాబు నిద్రపోతున్నాడు, పైకి వెళ్తావా? నిద్రపోయాడు. అది మాకు అర్థం అయ్యలేదు, నువ్వు బయటకి పోయా. చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఏంటి ఏంటి, ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బాయిని చెప్పి చావచ్చుగా. అది వదిలేరా, ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తోంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తోంది. ఫ్లవర్ హౌస్ లో నీళ్ళు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి అలిపేస్తుంది. సరే ఈ పక్క నుంచి ఏటికి తెరిచుంది. సరే నేను మేడం మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరే. కన్న తల్లి ప్రేమ వీడు కూడా కుప్పు తుట్టే. ఇప్పుడు ఆ విషయం ముఖ్యం, లోపలికి తీసుకెళ్ళాం. పార్వతి పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు. పర్వాలేదా? కాదు మన అమ్మాయి అలా చాలలేదు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి? ఏంటి బాబు వాకింగ్ వెళ్ళి వచ్చాను. ఇప్పుడే స్నానం చేసావు? తలారాలి కదా, మళ్ళీ చెమట పడతాయి. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు ఈ పక్క కంటం కిటికీ. అవును కిటికీ అనగా తొండ తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే, భోజనం అయిందని అడిగాను. అయిందని సమాధానం చెప్తాను చూడండి. అది కూడా తలాడిస్తుంది అల్లుడు. అల్లుడు ఒక విషయం, ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాదని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుడితో చెప్తాను. పాల గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వేదని ఆశ్రయంగా వాడుకునేవాడిని అది లేదు. ఇక్కడ వేయకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో ఏమిటల్లుడు, ఏమైంది? బిడ్డ మేడ నుంచి కింద పడిపోయింది. పడ్డారా? కానీ వంట వాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకి ఏం కాలేదు కదా. అవుతా పట్టుకున్నా. అల్లుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. లేదు, అవును మావయ్య. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? రే పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని, తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశకనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు. మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? అవును. ఏంటిది, మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు వంటవాడా? ఏమల్లుడు? అవును అవును, అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఇతను. ఛే, ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. ఆయన చేజారి కింద పడేశారు, ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోలేక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళకి వచ్చుంటాడే, మనవడి పేరు నాశనంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు, నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టు కదా వచ్చిందయ్యా. ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నారంటే, పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడా, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడా. ఏంటి నువ్వు అనేది?
సాధారణంగా బిచ్చం ఎత్తుకునే వాళ్ళు పగలకు ఏరియాకి రాత్రికి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పైపిల్లని. నువ్వు పలిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుడు చూస్తే వంటవాళ్ళలా ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళలా ఉంటాడు, పలిపిల్లని చూస్తే డబ్బులు దానిలా ఉంటుంది? అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్స్ వస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో ఏంటి బాబు ఇది, అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు, నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనుకుండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. అప్పుడు కుక్క మామయ్యని పిలవచ్చు. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టు రా, సిగ్గు చెట్టు. బ్రదర్ గడ్డం లేకుండానే సూపర్. ఓకే థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కదండి, అతను ఒరిజినల్ నత్తి. మీరు రండి బావా. నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? అవు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి. మరి మేస్త్రి కూలి వాడు కట్టారు. అది నాకు తెలుసు. జోక, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెందుకు పెట్టావు? రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూరు మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా? చెప్పురా. నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టుండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించిన చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్, మొత్తం ఆస్తి రాసిచ్చా, ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి, నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క, ఇదిగో రా 100 రూపాయలు. 100 రూపాయలు. ఏంటది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా ఏడేయనుగో, 100 రూపాయలు ఇస్తే ఆరికేడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదు అనే అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడు ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు గుమ్మడి పండు అంటున్నాను. మీరు పడవని పిలుస్తున్నారు, ఇంతకీ అబ్బాయి పేరేంటి? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తారు? పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో పిండి మామ అని పిలుస్తారా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష, అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది, గేదె చచ్చిపోయింది. ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు
ట్రాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క నాకు అనుమానం. నాకు అనుమానం ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి.